మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పితృదేవతాభ్యో నమ ఓం విష్ణవే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తస్య నిస్సరతే జన్హు కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి ఈ వారం ప్రత్యేకంగా ఎండింగ్ ఈ సంవత్సరానికి తెలుగు ఆంగ్ల సంవత్సరానికి ఎండింగ్ ఆంగ్ల సంవత్సర నూతన సంవత్సరానికి స్టార్టింగ్ ఈ దీంట్లో ఉన్నాం అంటే ఫస్ట్ వీక్ ఆంగ్ల సంవత్సరంలో ఫస్ట్ వీక్ ఏమిటి ఈ ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అలాగే అంటే ఈ వారం ఈ సంవత్సరంలో ఈ వారంలో ఏ ఏ రాసుల వారు ఎటువంటి విషయాల్లో లబ్ధి పొందనున్నారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి మరియు అదేవిధంగా మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి పితృదేవత ఆరాధన ఏమిటి ఎందుకంటే ముప్పై ఒకటో తేదీలో మీకు మకానక్షత్రమై అవి ఒకటో తేదీ పొద్దున్న వరకు ఉంటుంది మకానక్షత్రం కాబట్టి ఈ మకానక్షత్రానికి అధిష్టాన దేవత ఎవరు ఏం చేసుకోవాలనేటువంటి చెప్తాను అయితే ఇక్కడ ముఖ్యంగా అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ముప్పై ఒకటో తేదీ లేదా ఒకటో తేదీ పొద్దున్న కానీ మీరు మకానక్షత్రానికి అధిష్టాన దేవత పితృదేవతలు అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు మఖానక్షత్రం నాడు ఈ న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి ఈ న్యూ ఇయర్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీ యొక్క విష్ ప్రతిదీ కూడా ఫిల్ఫిల్ అవ్వాలి అంటే ఇప్పుడు గోచారంలో మనకి గురుచండాల యోగం అంటే గుర్రాసులో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ పితృదేవతలకు చేసుకోండి దేవతా స్వరూపంతో సహా ఆ పితృదేవతలు మనం రక్షిస్తారు ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీనంలో రాహువు కన్యలో కేతువు చంద్రుడు సింహరాశి నుంచి తులారాశి వరకు సంచరిస్తాడు ఈ వారంలో కుమ్మంలో శని ఉన్నాడు మనకి అదేవిధంగా ధనస్సులో రవికుజులు ఉన్నారు వృచ్చికంలో శుక్రుడు బుధుడు వక్రించున్నాడు ఈ యొక్క గ్రహస్థుని అనుసరించి రాశుల వారికి ఎలా ఉండబోతుందనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ముప్పై ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క మూమెంట్ కనుక తీసుకున్నట్లు ముప్పై ఒకటి ఒకటో తేదీ రెండవ తేదీ మధ్యాహ్నం వరకు మీకు కలిగేటువంటి ఫలితాల్లో శత్రు జయము కాంపిటీషన్స్లో విన్నవ్వడానికి యోగ్యవంతంగా ఉన్నటువంటి గ్రహస్థితి అది అలాగే రెండవ తేదీ మధ్యాహ్నం నుంచి మూడు నాలుగు తేదీలు మీకు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో రాజకీయ నాయకుల ద్వారా కొన్ని ప్రయత్నాలు కొనసాగించి ఆ యొక్క సక్సెస్ అవ్వాలనుకుంటారో సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలనుకుంటారో అదేవిధంగా మీరు ఎవరైనా ఫ్రెండ్ ద్వారా లబ్ధి పొందాం అనుకుంటారు ఏదైనా కొత్త ఐడియాతో మీరు ముందుకు వెళ్ళి సక్సెస్ అవ్వాలనుకుంటారు వీటికి రెండవ తేదీ మధ్యాహ్నం నుంచి మూడు నాలుగు తేదీలు ఇది యోగించేటువంటి గ్రహస్థితి మీకు మరి ఐదు ఆరు తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఐదు ఆరు తేదీలు మీకు పర్టికులర్గా బయట దేశానికి వెళ్ళడానికి కొంతమంది అని ఏమండి ఏమంటే నేను ఎప్పుడు అప్లై చేసుకోవాలని స్కార్పియో లగ్నం వారికి ఆర్ స్కార్పియో రాసి వారికి అంటే వృచ్చిక లగ్నం వారు రాశి వారికి మీ జన్మజాతకంలో కనుక విదేశీ యోగం అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం ముఖ్యంగా ఐదు ఆరు తేదీలు మరి ఇదే తేదీలు కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తను కూడా చూసుకోవాలని చెప్తున్నాయి ఏమిటది పొరపాటును కూడా మీరు ముప్పై ఒకటో తేదీ ఒకటి రెండవ తేదీ మధ్యాహ్నం మధ్యలో షేర్ మార్కెట్ జోలికి గుడ్డిగా అసలు వెళ్ళకండి రెండవ తేదీ మధ్యాహ్నము మూడు నాలుగో తేదీల్లో పర్టికులర్గా జాగ్రత్త ఏమిటి అంటే ఇక్కడ కూడా కొంతవరకు మీరు బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్సన్స్ అనవసరంగా ఏదో లాభం వస్తుంది కొన్ని ఏవో వింటాం మనం ఆప్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ధనం ధనపరంగా బాగా ఇబ్బందుల్లో ఉందనుకోండి మనిషి ఆలోచన ఎప్పుడూ ఏంటంటే షార్ట్ టర్మ్లో ఎక్కువ డబ్బులు వస్తాయని వెతుకుతూ ఉంటాడు ఇలాంటి టైంలో ఎవరో ఏదో ఫ్రెండ్ చెప్తారు ఇందులో ఇందులో పెట్టానంటే నాకు బాగా డబ్బులు వచ్చేసి అందులో చాలా ఈజీగా వచ్చానని కానీ అమ్మాయి నేను ఫస్ట్ నేను బయటపడిపోతాను కదా అని దన్నం తీసుకుని అందులో పెడతాం ఎటువంటి విషయాల్లో చాలా చాలా కేర్గా ఉండండి అలాగే ఈ యొక్క ఐదు ఆరు తేదీలు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కాస్త కుటుంబ సభ్యులతో చిన్న చిన్న ఈగో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో గతంతో పోల్చుకుంటే కొంచెం ముందు కదులుతాయి విషయాలు అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి గతంతో పోల్చుకుంటే చాలా మట్టుకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ కాంబినేషన్ ఏదైతే ఉందో గమనించుకున్నట్లయితే ఈ గ్రహాలు ఏ స్థితిలో అయితే ఉన్నాయో పర్టికులర్గా ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ముఖ్యంగా మీకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్ ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటికి మీకు యోగ్యవంతంగా ఉంది దశమాధిపతి రెండవ స్థానంలో ఆరో అధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి తండ్రి గారి ఆస్తికి తండ్రి గారు ధన సంబంధించిన విషయంలో కూడా కొంత ఘర్షణ ఏర్పడి మీకు ధనయోగం అనేటువంటిది కలగనుంది ఇక వివాహ ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితే కొంత మీ మీరు మీ మీకు అపోజిషన్ అంటే మీరు స్త్రీ అయితే స్త్రీ అయినా పురుషుడైనా అవతల వాళ్ళు కొంచెం మీ మీద కొంత ఒత్తిడి తెస్తూ ఉంటారు మీరు చెప్పాలి మీరు ఏదో ఒకటి తేల్చండి అనేటువంటిది కొంచెం జీవిత భాగస్వామి మూలంగా లేకపోతే వివాహ సంబంధించిన విషయాల మూలంగా కొంత ఒత్తిడి కూడా ఉంటుంది ఈ సమయంలో కొంచెం లేట్ అవుతుంటాయి కూడా పనులు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దుర్గాదేవిని అర్చించండి దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది నేను మీకు ఈ యొక్క వీడియోలో మొదట్లో చెప్పాను పితృదేవతలకు సంబంధించి చేసుకున్నాను ఇక్కడ చాలామందికి సందేహాలు ఉంటాయి ఏం చేసుకోవాలి అని ఎందుకంటే మనకి లలితా సహస్రనామాల్లో అమ్మవారు చాలా స్పష్టంగా వసన్యాది వాగ్దేవతలు చెప్పడం జరిగింది ఏమిటి అమ్మవారు దేవతలకు శక్తినిచ్చేది అమ్మవారే పితృదేవతల రూపంలో ఉన్నటువంటిది అమ్మవారే అనేటువంటిది ఒక పవర్ ఒక బల్బ్ ఎలగాలంటే నెగటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి అది ఎట్లాగో దేవతా పితృదేవతలు కూడా అంతే ముఖ్యం అయితే ఇక్కడ ఏం చేసుకోవాలి చాలామందికి సందేహం ఏంటంటే పితృదేవతలు చేసుకోండి అంటే నార్మల్ పీపుల్ మ్యాన్కి బ్లాంగ్ బ్లాంగ్గా ఉంటుంది మైండ్ అంత బ్లాంక్ అయిపోతుంది ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలంటుంటారని సింపుల్గా చెప్తాను చూడండి అమా ఇప్పుడు మకా నక్షత్రం రోజు మీరు స్వయంపాకం ఇవ్వండి మీ తండ్రులకి తాతలకి తండ్రి గతిస్తేనే తండ్రి గతించకపోతే కాదు మీ తాతలకి ముత్తాతలకి లేదా తండ్రి లేరండి పలానా అరవయో ఏటో డెబ్బై ఏటో అతను ఇది మీకు ఒక ముప్పయో నలభై ఉంటాయి ఆ టైంకి అలా ఉన్నప్పుడు పితృదేవతల కోసమని స్వయంపాకం ఇవ్వండి ముప్పై ఒకటో తేదీ కానీ మధ్యాహ్నం లేదా ఒకటో తేదీ పొద్దున కానీ ఒకటి రెండవది తర్పణము అంటారు ఇది అమావాస్య రోజు ఇస్తే మంచిది ఈ మొత్తం మీరు సంవత్సరం ఐదు నెలల పాటు చేయాల్సిన పనులు ఇవన్నీ కూడా మీరు నల్ల నువ్వులు తీసుకొని ఇట్లా దక్షిణం వైపు పెట్టి ఇట్లా వదులుతారు తర్పణం వాళ్ళ పేర్లు చెప్పి అలా వదలడం చేయండి రెండవది ఇక మూడవది ఏమిటంటే కాకి మీకు దగ్గరలో కాకులు ఉంటాయి చేయండి లేకపోతే ఏదైనా ఒక ప్రాణికి కనీసం రోజుకు ఒక ముద్ద మీరు అన్నం తినేటప్పుడు పక్కన పెట్టండి ఆ ముద్దను పక్కన పెట్టి పక్కన పెట్టడం అని చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అన్నంలోనే పట్టేస్తారు అలా పెట్టకూడదు ఎప్పుడు కూడా దానికి సపరేట్గా ఒక చిన్న గిన్నె వేరుగా పెట్టి ముందుగా ఒక ముద్దను ఇలా కలుపుకొని పితృదేవతలకు ఇస్తున్నాను ఇది అనేటువంటి భావనతో మీరు కనుక అక్కడ గిన్నెలో పెట్టినట్లయితే వాళ్ళు ఏ లోకాల్లో ఉన్నా వాళ్ళకి ఇది అందుతుంది ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏ శరీరాలతో ఉన్నా వాళ్ళు ఉదాహరణకి స్వర్గలోకాల్లో ఉన్న నరకలోకాల్లో ఉన్నా ఇంకొక జీవిగా వాళ్ళు జన్మను ఎత్తినా సరే వాళ్ళకి ఈ ఒక్క మనం మీరు ఇచ్చినటువంటిది ఏదైతుందో వాళ్ళకి అక్కడ ఏ అవసరం ఆ రూపంలో వెళ్తుంది గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ధనం అవసరం అయితే ధనం రూపంలో వెళ్తుంది నీరైతే నీరా రూపంలో వెళ్తుంది ఫుడ్ అయితే ఫుడ్ రూపంలో వెళ్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ఫలితాలు గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే అతి ముఖ్యంగా మీ జన్మజాతకం చూసుకోవాలి ఇప్పుడు కూడా అంటే మీ లగ్నం ఏమిటి అంటే మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు మీ ధనాధిపతి ఎవరు మీరు ఏ రూపంలో మీకు ధనం వస్తుంది మీ ప్రయత్నకారకుడు ఎవరు మీ విద్యాకారకుడు ఎవరు మీ యొక్క ఏమంటారు ఏ రూప్ ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది మీ సంతాన అభివృద్ధి ఎలాగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఉండేటువంటి రిలేషన్స్ ఎందుకు చెడుతున్నాయి అసలు మీకు వివాహం ఎప్పుడవుతుంది అన అనవసరంగా ఏమైనా సడన్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా లైఫ్లో మార్పులు ఏమైనా ఉన్నాయా ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో చేయాలి ఎప్పుడు విదేశ అంటే యోగం ఉందా లేదా జాబ్లో బాగుంటుందా లేకపోతే వ్యాపారాల్లో బాగుంటుంది ఈ అంశాలన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి అందులో ఇన్క్లూడింగ్ మీ యొక్క మహాదశ ఇప్పుడు ఏం నడుస్తుంది ఇప్పుడు ఏం చేయాలనేటువంటిది అయితే ఇక్కడ మీకు సందేహం కలుగుతున్నాయి అండి ఇవన్నీ మన జాతకంలో ఉంటాయి మనం ఎందుకు గోచార ఫలితాలు చెప్పుకుంటున్నామని గోచారం ఈజ్ లైక్ కాలము సిచ్యువేషన్స్ బయట ఉండే సిచ్యువేషన్స్ బయట ఉండే కాలము బయట ఉండేటువంటి పరిస్థితులు బయట ఉండే ట్రాఫిక్ లాంటిది గోచారం దాన్ని ఆధారం చేసుకొని మనం ఎలా అయితే స్టెప్ తీసుకుంటామో ఎలా అయితే నిర్ణయాలు తీసుకుంటామో దాని గురించి చెప్పుకునేది మనకి గోచార ఫలితాలు దాన్ని బట్టి కదండి మనం ప్లాన్ చేసుకుంటాం సో అది అయితే మనకి న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి మనకి ఈ ఈ వారం వార ఫలితాలు న్యూ ఇయర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి నేను చెప్పేది ఒకటే మీరు ఈ న్యూ ఇయర్లో పర్టికులర్గా గ్రహాలు కన్యారాశిలో కేతు ఉన్నందుకు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకునే చేయండి కానీ షార్ట్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని చేయకండి ఒకటి రెండవది పితృదేవతలకి తర్పణాలు ఖచ్చితంగా ఎక్కువగా ఇవన్నీ గురిచెండాలి యోగం నడుస్తుంది కాబట్టి రెండవ పాయింట్ మూడవ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క గోచారంలో శని కుమ్మంలో సంచరిస్తున్నప్పుడు ఇది కొంచెం వ్యాపారం చేసేవారికి వ్యాపారస్తులకి ఇది ఒక పాజిటివ్ సైన్ అని చెప్పుకోవాలి ఇక నాలుగవది ఏమిటంటే గురువు మేషన్లో ఉన్నాడు గురువు మేషన్లో వక్రగతి పోయింది వక్రగతి పోయినందుకు కొంచెం రిలీఫ్ వస్తుంది బయట ఉండే వైరస్లకి అట్లా అదేవిధంగా కొంచెం ఈ ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు ఈ కొత్త కొత్త వేరియంట్స్ వస్తున్న వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఏప్రిల్ ఫోర్టీన్త్ దాటిందంటే మనకి మేషన్లోకి ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క ఎంట్రీ అవుతుంది ఇట్ విల్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్ సో ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు ఈ వైరస్ ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన చేయండి చండీ పారాయణం చేయండి దుర్గా ముఖ్యంగా ఈ వైరస్ నుంచి బయటపడాలి అంటే దుర్గా ఆరాధన చేయండి నిత్యము మీ యొక్క జీవితంలో ఆటంకాలు తగ్గాలంటే గణపతి ఆరాధన చేయండి ఈ రకంగా చేసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని సక్సెస్ మీ సొంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ